నేను హైదరాబాద్ ఏరోస్పేస్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను సార్ యాక్చువల్ మనం మన స్టేట్ నుంచి వెళ్ళిపోయిన అమర్ రాజా గానీ లూలు కంపెనీస్ ఇవి వెనక్కి తెచ్చే పాలసీ ఏమన్నా మీరు రేపు ఇంప్లిమెంట్ చేస్తారా అలానే ఇప్పుడు మన విలేజెస్ లో బీటెక్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ని వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఇక్కడ ఉంటే వాలంటీర్ జాబే చేసుకోవాల్సి వస్తుంది నువ్వు ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోయిన యుఎస్ అప్పులు చేసి మరి ప్రతి ఒక్కళ్ళు నీ కాంపిటీషన్ మీద పంపిస్తున్నారు యుఎస్ సో ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయంటే కోటప్పకొండ తిరునాళ్ళ సింగరకొండ తిరునాళ్ళ ఉన్నాయండి సేమ్ సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి ఫ్యూచర్ ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మన స్టేట్ లో కంపెనీస్ వస్తే ఇక్కడే ఉందాం అనుకున్నాం బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను H1B వీసా ట్రై చేస్తున్నాను అంటే పరిస్థితి ఇక్కడ క్లారిటీ బెంగళూరు హైదరాబాద్ లో ఉండటం కన్నా ఇంటికి దూరంగా ఎక్కడ ఉన్నా ఒకటే అమెరికాలో ఉన్నా ఒకటే అయ్యే పరిస్థితి వచ్చింది సో ఇక్కడ మన లోకల్ కంపెనీస్ రావడానికి అలాగే వెళ్ళిపోయిన కంపెనీస్ వెనక్కి తేవడానికి ఏమన్నా మీరు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందంట వెళ్ళిపోయిన పరిశ్రమల్ని వెనక్కి తీసుకొస్తా అంత తేలికైన పని కాదు దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ నేను బలంగా నమ్మేది ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు దానికి వాళ్ళు కావాల్సిన మెరుగైన పాలసీ ఏంటి అనేది నా ఆలోచన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రనైట్ ఇండస్ట్రీ ఇక్కడ ప్రకాశంలో మనకి మినరల్ వెల్త్ ఉంది మనం ఏం చేస్తాం బ్లాక్స్ గా చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం అక్కడ వాల్యుడేషన్ చేసి అది యూరోప్ యుఎస్ కి పంపిస్తారు వై షుడ్ వీ సెండ్ ఇట్ టు చైనా వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ఆర్ స్టేట్ వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ప్రకాశం సో నిన్న వాళ్ళతో అదే మాట్లాడాం మీకు తెల్ల కాగితం ఇస్తా మీకు ఏం పాలసీ కావాలో మీరు రాసేవండి ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ హౌ మెనీ జాబ్స్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ ఇన్ వాట్ టైం ఫ్రేమ్ అండ్ ఐ విల్ హెరాస్ యూ నేను ఓపెన్ చెప్పా మిమ్మల్ని హెరాస్ చేస్తా దేంట్లో మీరు చెప్పిన ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేదని సింపుల్ నేను ఇంకేం అడగాను మీకు ఏం పాలసీ కావాలంటే ఇస్తా సబ్సిడీస్ వీ విల్ డెఫినెట్లీ గివ్ బట్ డెఫినెట్లీ యూ నీడ్ టు క్రియేట్ జాబ్స్ సో నంబర్ వన్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఈజియర్ టు కన్విన్స్ కంపెనీస్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఆంధ్ర టు ఎక్స్పాండ్ దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అభివృద్ధి వికేంద్రీకరణ సో అనంతపూర్ ఆటోమోటివ్ క్లస్టర్ సో నౌ వీ నీడ్ టు గో చేస్ మోర్ కంపెనీస్ అరౌండ్ దోస్ క్లస్టర్ we need to go chase more electronics companies around tirupati chittoor district ummadi chittoor district itla we need to go chase specific targeted companies mana public meeting lo kuda cheppa nen prakasham nadisina naku ardhamaindi prakasham jilla ni oka pharma hub ga mana teerchididgaltam and that is an agenda we are going to take it up so we are going to create the ecosystem we are going to land dandiga undi kavalsina infrastructure effluent treatment water iyanni andajesi malli పరిశ్రమలు పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు లూలు ఉంది లూలుకి మనము వైజాగ్ లో భూమి ఇచ్చాం కారణం ఏనంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 20,000 మందికి మళ్ళీ చెప్తున్నా 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు 20,000 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఏ ల్యాండ్ నేను ఇస్తా వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి మెడబట్టి బయటికి అంటేశారు లూలుని వాళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు తెలుసా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఈవెన్ టుడే దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే అదొకటి మటుకు అడగద్దంటారు పెట్టుబడి పెట్టమని అడగదురా బాబు అంటారు ఎందుకు పొరపాటున మళ్ళీ మీరు ఓడిపోతే ఆ సైకోతం ఆవాళ్ళు అవుతుంటారు దట్ ఈస్ ద డామేజ్ నేను బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోటు బడ్జెట్ తో మనం ప్రయాణం ప్రారంభించాం కానీ బ్రాండ్ డెఫిసిట్ లేదు ఈ రోజు మన బ్రాండ్ 30 సంవత్సరాలు అది బాధ బట్ అగైన్ వీ నీడ్ టు వర్క్ హార్డ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ఆర్ స్టేట్ వీ నీడ్ టు రీబిల్డ్ ద బ్రాండ్ రీక్రియేట్ ద మ్యాజిక్ అండ్ డెఫినెట్లీ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అందుకే బాబు గారు కూడా మీరు అందరు చూసుంటారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాలు అది ఒక టార్గెట్ గా తీసుకున్నారు గతంలో ఏ ప్రభుత్వం అయినా ఒక టార్గెట్ ఇచ్చిందని 20,00,000 ఉద్యోగాలని ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ విల్ బి పక్క రాష్ట్ర వాళ్ళందరూ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేస్తాం మనం వెళ్తాం కాదు వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తాం దట్ విల్ బి ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ అండ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్